पिता पुत्र पवित्रात्मा नाममुना यजमानुडा नमोरगुडु नीवय्या नी दासुलु मे मैया दासुरालु मरिय तल्लिनि नडिपिनट्लु मम्मु कूड नडुपुमय्या पुनीतुरालु मर तेरेसनु दीविंचिनट्लु मम्मु कूड दीविंचुमा मा टीचर्स अंदरिनी दीविंचुमा మదర్ తెరెసా పరలోకం వెళ్ళినటువంటి పండుగ మనందరికీ చదువు చెప్పినటువంటి అధ్యాపకులు టీచర్స్ అందరి యొక్క మహోత్సవం మరియ తల్లి యొక్క నవదన ప్రార్థన 8వ రోజు రండి మనమందరం కలిసి ప్రభుని ఆరాధించడం ఈ రోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే వాళ్ళు కాసు ఫ్రాన్సిస్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా దేవుని యొక్క అపారమైన దీవెనలు అతనిపై కుమ్మరించబడినట్లుగా మరియ తల్లి మరియు యేసు తిరుహృదయం సంరక్షణ కొరకు వారి కుటుంబ సభ్యులందరిపై దేవుని సంరక్షణ దేవుని దీవెనలు కుటుంబ సభ్యులందరిపై మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయి వారు కుటుంబ సభ్యులు కాసు ఫ్రాన్సిస్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యు డి కిషోర్ కుమార్ కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం పిల్లల మంచి చదువులు తల్లిదండ్రులు అత్తమామల మంచి ఆరోగ్యం అశోక్ అనిత అనిల్ అనిత కుటుంబంపై బంధుమిత్రుల కుటుంబాలపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తూ ఉన్నారు రవి కుమార్ మంజుల మధ్య సఖ్యత వారిద్దరు కలిసి ప్రేమతో జీవించినట్లుగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తూ ఉన్నారు ఒక కుటుంబంలో విడిపోయిన భార్య భర్తలు మధ్య సఖ్యత ఆర్థిక సమస్యల నుండి విడుదల మంచి ఉద్యోగం ఆరోగ్యం కొరకు ఫాదర్ సిరిల్ ఫర్ సతీష్ ఫాదర్ డేవిడ్ ఫాదర్ జ్యోతిరాజ్ మరియు ముత్తంగిలో పనిచేస్తున్న బృందం అందరినీ మంచి ఆయురారోగ్యంతో నింపాలని ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తూ ఉన్నారు మేరీ బెసిలికా జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఉద్యోగంలో నిలకడగా ఉండనట్లుగా ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయవారు మేరీ బెసిలికా ఐసక్ డేవిడ్ మరియు మరియ మోనికా మేరీ బెసిలికా జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యు అండ్ గాడ్ బ్లెస్ యు మెట్టు ఫ్రాన్సిస్ రెడ్డి అఖిల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అఖిల జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు మంచి ఆరోగ్యం చేయి పనులు దేవుడు తోడుగా ఉండనట్లుగా పిఆర్ త్వరగా వచ్చినట్లుగా దేవుని సంరక్షణ కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయవారు మెట్టు ఫాతిమా రెడ్డి మరియు మంజుల అఖిల జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యు ప్రసన్నకు ఫాదర్ సిరిల్ గారు ప్రవచనం ద్వారా త్వరలో గొప్ప కార్యం చేయబోతున్నందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయవారు కుటుంబ సభ్యులు అలాగే మెట్టు ఫాతిమా రెడ్డి మంజుల కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మెట్టు అఖిల జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా దేవుని కృప ఎల్లప్పుడూ ఆమెకు తోడుగా ఉండనట్లుగా మంచి ఆరోగ్యం పిఆర్ త్వరగా వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయవారు మెట్టు ఫాతిమా రెడ్డి మంజుల డాక్టర్ మెట్టు రాజశేఖర్ రెడ్డి డాక్టర్ పూజిత మెట్టు ఫ్రాన్సిస్ రెడ్డి మరొకసారి మెట్టు అఖిల జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యు కే పుష్పలత చెయ్యు వ్యాపారంలో అభివృద్ధి ప్రీతి మంచి చదువులు దైవ జ్ఞానము స్టాలిన్ మరియు మంచి చదువులు దైవ జ్ఞానము శరత్ బాబు మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తూ ఉన్నారు సిహెచ్ మరియమ్మ మంచి ఆరోగ్యం కొరకు ఆరోగ్యమాత పేరిట ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు అలాగే ఆర్ వాసు ఆర్ రజీనా కుటుంబం కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు పెంటారెడ్డి అర్ణవ రెడ్డి మంచి ఆరోగ్యం కొరకు త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయవారు పెంటారెడ్డి రేవంత్ రెడ్డి మరియు తపస్విని తేజస్విని ఏఈ జాబ్ పోస్టింగ్ ఆర్డర్స్ త్వరలో మంచి స్థలంలో వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తూ ఉన్నారు ఓయి అభిలాష్ దీపియల వివాహ వార్షికోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా దేవుని దీవెనలు కొరకు అభిలాష్కి యుఎస్ఏలో మంచి వీసా మరియు
నూతన గృహం అనుగ్రహించినందుకు కృతజ్ఞతగా రాబోయే సంవత్సరం దేవుని కృప వారి యందు ఉండనట్లుగా ఫాదర్ సిరిల్ గారికి వారి బృందమునకు ప్రభు మంచి ఆరోగ్యం దయచేసినట్లుగా ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయవారు ఓయ్ మరడ్డి ఫ్రాన్సిస్కా ఓయ్ అభిలాష్ దివ్యల వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ అనివర్సరీ టు యూ అలాగే తీవ్రమైన తలనొప్పి నుండి ప్రభు స్వస్థపరచినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల రాకపోకల సమయంలో ప్రభు తోడుగా ఉండి కాపాడినందుకు కృతజ్ఞతగా భూమి సమస్య పరిష్కరించబడినట్లుగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు ఆరోగ్యమాత మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ప్రోగ్రాం స్పాన్సర్ చేయవారు యోరువ ఆరోగ్య రెడ్డి మరియు లలిత మేరీ ఇంతమంది సమక్షంలో జరుగుతున్నటువంటి ఈ కార్యం ఈ రోజు స్పాన్సర్ చేసే ఈ ఉదార స్వభావం కలిగిన బిడ్డలను మదర్ తెరసా మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆరోగ్యమాత వేలాంగణి ప్రార్థన ద్వారా వారిని మిమ్మల్ని దేవుడి హేరాళముగా దీవించునుగాక వి ప్రే త్రూ ద ఇంటర్సెషన్ ఆఫ్ మదర్ తెరసా అండ్ ఆల్సో మమ్మ మేరీ అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ మే మైటీ థింగ్స్ హ్యాపన్ టుడే యాజ్ ఆన్ వి సెలబ్రేట్ ద 8th డే ఆఫ్ నవీనా మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెల్లుబిక్కి ప్రవగించినది జీవ ఊటయైన దేవా ఎడత గని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు ఆమేన్ యేసు తురుగృదయము నుండి జీవ ఊట వలే ప్రవగించు దివ్య రక్తమా జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాము యేసు తురుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాము యేసు తురుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాము పరలోకమందున మా తండ్రి మీ నామం పూజింపబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపును మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము మమ్ము శోధనయందు ప్రవేశింపనిలోక కీడులో నుండి మమ్ము రక్షింపుము దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ నుండి పుట్టెను పోస్తులాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను పాదాలమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును పవిత్రాత్మను విశ్వసించుచున్నాను పరిశుద్ధ కతోలిక సభను పునీత సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను నిత్య జీవమును విశ్వసించుచున్నాను ఆమేన్ ప్రియమైన సహోదర సహోదరి మీ అందరికీ 8వ రోజు నవదిన ప్రార్థనల ద్వారా వెలాంకణి మాత ప్రార్థన ద్వారా గొప్ప కార్యములు జరగాలని ఆశతో ప్రారంభిస్తున్నాం ఈ పరిశుద్ధమైనటువంటి గడియలో అమ్మ మరియ తల్లితో పాటు రెండింతల ఆశీర్వాదం ఇవ్వటానికి మదర్ తెరసా తెరసా ఆఫ్ కల్కత్తా పునీతురాలు మన మధ్యలో మన దగ్గర జీవించి పునీతురాలుగా మారిపోయినటువంటి వ్యక్తి ఆ ఇద్దరు ప్రార్థన రెండింతల ఆశీర్వాదమును మనందరికీ ఈ నవదిన ప్రార్థన ద్వారా దయచేయునుగాక ఆమేన్ ఇక మూడవది మీకు తెలిసిన విషయమే ఈరోజు అధ్యాపకులై టీచర్స్గా మనకు చదువు చెప్పిన ఆ మహాన్ భావులు గురువులు దేవుణ్ణి తర్వాత సమానమట అటువంటి గొప్ప వ్యక్తులను జ్ఞాపకం చేసుకొని చేతులు జోడించి వాళ్ళు భూలోకంలో ఉంటే వారిని దేవుడు దీవించాలని పరలోకం చేరి ఉంటే ఆత్మ శాంతిని పొందాలని వాళ్ళ కోసం అర్పించే
మూడవ ఉద్దేశం సో నవదన ప్రార్థనల 8వ రోజు మదర్ తెరసా గారి పండుగ టీచర్స్ డే ఈ మూడు ఆశీర్వాదములు మనందరి మీద వచ్చును గాక ఆమేన్ టుడే వి ఆర్ ఆన్ 8th డే ఆఫ్ నవీన అండ్ ఆల్సో వి సెలబ్రేట్ ద బర్త్ డే ఆఫ్ మదర్ తెరసా ఇన్ హెవెన్ ఇన్ హెవెన్ షీ డైడ్ ఆన్ దిస్ ఎర్త్ బట్ షీ వాస్ బోర్న్ ఇన్ హెవెన్ ఫర్ us that birthday we celebrate and also we celebrate the teachers day so moodu rakamana aashirvadamulu mana meeda vachunu gaaka amen so we remember every teacher who made us to grow to this stage if they are alive may god give them good health if they are dead may their soul rest in peace dallo maa daddy kuda unnaru alage maa intilo chaala mandi teachers unnaru in my family almost everybody is a teacher I thank god for it nannu kuda devudu ee bodhana cheyataniki anumadinchadu gurulu kanyasrulu pastorlu andariki ee roju shubhakamshalu teliyachestu unnanu I wish all the teachers preachers especially divine word center preachers lay preachers priests and nuns all of you I wish you happy feast today ee roju గురువులుగా పాస్టర్లుగా మన సెంటర్లో పనిచేసే ప్రసంగికులుగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు రండి ఈరోజు మనం ఇలా పాడబోతున్నాం యజమానుడా నా బోధకుడు నీవయ్యా ఎందుకు ఈ మాటను వాడానంటే యోహాను శుభవార్త 3వ అధ్యాయంలో నికోదేము యేసయ్య దగ్గరికి వస్తాడు ఆయన అంటాడు రాబీ రబాయ్ అంటాడు బోధకుడా అంటాడు బోధకుడా మంచి బోధన నేర్పించే వ్యక్తి దగ్గర ఇంకొక బోధకుడు వచ్చి నేర్చుకుంటున్నాడు అలా నేర్చుకునే వాళ్ళు గొప్ప వ్యక్తులుగా మారిపోతారు ఎ పర్సన్ హూ నోస్ మెనీ థింగ్స్ ఇన్ ద బైబిల్ హీ కేమ్ టు బి టాట్ బై రబాయ్ టీచర్ ఇన్ జాన్ చాప్టర్ 3 నికోదేమస్ వి ఆల్సో జాయిన్ విత్ హిమ్ టుడే యోహాను 13వ అధ్యాయం 15వ వచనంలో మీరు నన్ను బోధకుడనియు ప్రభువుడనియు పిలుచుచున్నారు మీరు అట్లా పిలుచుట సముచితమే ఏలైన నేను మీ బోధకుడును ప్రభువుడైనే ఉన్నాను మరియు ప్రభువుడును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన మీరు కూడా ఒక్కరి పాదములు మరి ఒక్కరు కడుగవలగిను నేను చేసినట్లు మీరును చేయవలనని మీకు ఒక ఆదర్శమును ఇచ్చి తిని టీచర్ యేసు ప్రభు టీచర్గా మనకు ఆదర్శం చూపించాడు జీసస్ అస్ ఎ వండర్ఫుల్ టీచర్ బెండ్ డౌన్ వాష్ ద ఫీట్ ఆఫ్ హిస్ డిసైపుల్స్ అండ్ సెడ్ యు కాల్ మీ టీచర్ You call me like that, then learn from me like that. Lord, we are sitting at your feet to learn from you today. Through Mother Teresa, through Mama Mary, through you, through our teachers. Teach us today how to live our life and become a blessing. Mother Teresa dwara manchi teacher ame. Matladakunda ekkuvaga tana jeevithamlo teaching chesina vyakti. Maria Talli manchi teacher. Manandariki viswasa yathralu nadipinche teacher. Mana teachers. మరియు రబాయి జీసస్ టీచర్ అందరూ మనకు ఈరోజు ఎలా జీవించి దీవెనలు పొందాలని నేర్పుదురుగాక ఆమేన్ మొదటి గుర్తుల ప్రియమైన సహోదరి సహోదరులారా ఇలా రాయాలని అనిపించింది చీకట్టి సోకే వేళ కలత చెందే వేళ అధ్యాపకుడై విద్య నేర్పుమా మరియ తల్లిలా నిన్ను చూడ నేర్పుమా మదర్ తెరేసాలా ప్రార్థించే వరమీయమా ఎందుకు ఇలా రాశానని చెప్తాను చీకటి కలత ఇవి రెండు ఈ ఇద్దరికి సంబంధించిన విషయం ఎవరికి చీకటి చీకటి మదర్ తెరసాకు సంబంధించిన విషయమా అని మీలో కొంతమంది డౌట్ రావాలి అట్లా మీకు అందుకే చెప్పాను అట్లా డార్క్నెస్ షీ ఫెల్ట్ డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ హౌ ఇస్ గాడ్ ఓన్లీ టాకింగ్ టు మీ సమ్ టైమ్స్ వీ గో త్రూ దాట్ సెయింట్స్ గో త్రూ దాట్ అంటే చీకటిలాగా అనిపిస్తుంది దేవుడి నాతో మాట్లాడుతున్నాడా లేకపోతే నేను ఊగించుకుంటున్నానా కొన్నిసార్లు ఇట్స్ కాల్డ్ డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ ఆత్మలో అలాంటి చీకటిలాగా అనిపిస్తుంది నిజమా లేదా నిజమా లేదా అని అలాగే మీ జీవితంలో కూడా దేవుడు నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా నన్ను చూస్తున్నాడా అని అనుమానం ఉంది కదా అవన్నిటిని ఈరోజు సేవునికి సమర్పించండి మరి మరియ తల్లికి నేను పెట్టిన సర్టిఫికెట్ కలత మరియ తల్లికి కలత మదర్ తెరసాకు చీకటి ఎస్ సమ్ టైమ్స్ యూ ఫీల్ డార్క్
జీసస్ ఎక్స్‌పీరియన్స్ డార్క్నెస్ సడన్ గా అంధకారం అయిపోయింది ఎందుకు నన్ను విడిచిపెట్టావని యేసు ప్రవేశించాడు మరియ తల్లికి జరగడం తప్పేం కాదు మనకు జరుగుతాయి కలత చీకటి అయోమయమైన పరిస్థితి ఇవన్నిటిని మనం ఈ రోజు అర్పిస్తామా లూకా 1:29 లో కలత యెషయా 9:2 లో చీకటి కానీ పెద్ద వెలుగు వచ్చింది ప్రజలు వెలుగును పొందుకున్నారు ప్రైస్ ది లార్డ్ పాడదామ ప్రియమైన సోదరి సోదరులారా ఓ ప్రభువా యెషయా 50వ అధ్యాయం 4వ వచనములో పలికినట్టు బోధ చేయు శక్తిని నాకు దయచేయుము నాకు నేర్పుమయ్యా అని చెప్పి ప్రభు దగ్గర నేర్చుకుందాం చీకటిలో కలత చెంద వేళలో టీచరుగా యేసు ప్రభువే మరియ తల్లి ద్వారా మదర్ టెరెసా ద్వారా మన టీచర్ ద్వారా మనకు నేర్పుదురుగాక ఆమేన్ యజమానుడా మా బోధకుడు నీవయ్యా నీ దాసులు మేమయ్యా యజమానుడా మా బోధకుడు నీవయ్యా నీ దాసులు మేమయ్యా దాసురాలు మరియ తల్లిని నడిపినట్లు మమ్ము కూడా నడుపుమయ్యా సురలు మరియ తల్లిని నడిపినట్టు మమ్ము కూడా నడుపుమయ్యా పునీతురాలు మదతెరసను దీవించినట్లు మమ్ము కూడా దీవించుమా పునీతురాలు మదతెరసను దీవించినట్టు యజమానుడా మా బోధకుడు నీవయ్యా నీ దాసులు మేమయ్యా యజమానుడా మా బోధకుడు నీవయ్యా నీ దాసులు మేమయ్యా చీకటి సోకే వేళ కలత చెందే వేళ అధ్యాపకుడై విద్య నేర్పుమా చీకటి సోకే వేళ కలత చెందే వేళ అధ్యాపకుడై విద్య నేర్పుమా మరియ తల్లిలా నిన్ను చూడ నేర్పుమా మదర్ తెరెసాల ప్రార్థించవరమియుమా మనపరేసల యజమానుడా మా బోధకుడు నీవయ్యా నీ దాసులు మేమయ్యా యజమానుడా మా బోధకుడు నీవయ్యా నీ దాసులు మేమయ్యా కలత చెందినప్పుడు నిన్ను చూచి మదర్ తెరెసా జీవిత కాలమంద ప్రార్థించినట్టు మాకు నేర్పుమయ్యా అని పాడాం ఇవన్నీ ఈరోజు మనకు లభించునుగాక ఆమేన్ నిత్య పితా మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము ఆమేన్ దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాదుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము చీకటి సోకిన వేళ కలత చెందిన వేళ మదర్ టెరెసా అమ్మ మరియా తల్లి ఏం చేశారో నేర్చుకున్నాం నేర్పిస్తున్నాడు బోధకుడు టీచర్ జీసస్ అలాగే కొన్నిసార్లు ఇప్పుడు టీచింగ్ చెవని చేసే వాళ్ళకు కొన్ని చీకటి కొన్ని కలత కుటుంబములో కలత పిల్లల విషయంలో కలత అలాంటి టీచర్స్ అందరినీ ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ కోసం కూడా దయచేసి ప్రార్థించండి వాళ్ళు మనల్ని చదివించడానికి ఎన్ని వేదన దుఃఖముల మధ్యలో ఒకవైపు ఇంటిని చూసుకోవాలి స్కూల్లో అందరికీ జవాబు చెప్పాలి వీరందరినీ ఈరోజు స్మరిస్తూ స్తోత్రం చెల్లించండి ప్రార్థించండి రెండవ గుర్తులో ఉన్నాం రెండవ గుర్తులో మనం ధ్యానించే విషయం మదర్ టెరెసా మరియా తల్లి టీచర్స్ మూడింటిని కలిపి ఈరోజు పాటగా రాసి ప్రభు ఈ విధంగా పాడమన్నాడు అదే ఈరోజు మీకు అందిస్తూ ఉన్నాను వి వన్ సైడ్ వి రిమెంబర్ మదర్ టెరెసా అనదర్ సైడ్ ఎయిత్ డే ఆఫ్ నోవినాటో అవర్ లేడీ ఆఫ్ వెలంకన్ని అండ్ అనదర్ సైడ్ టీచర్స్ డే ఐ హావ్ మిక్స్డ్ ఆల్ ద థింగ్స్ ఇన్ ద సాంగ్ అండ్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ అండ్ యూఆర్ ప్రేయింగ్ ఫర్ ఆల్ దీస్ త్రీ వండర్ఫుల్ గ్రేసెస్ టు కమ్ అపాన్ us రెండో గుర్తు మదర్ టెరెసా జీవితం మీరు ఎన్నోసార్లు విన్నారు భిక్ష అడిగితే పేద బిడ్డల కోసం దానం అడిగితే ఆమెకి దొరికినది చేతిపై ఉమ్మి వేసాడు మనిషి ఆ చేతులను తన వైపు తీసుకొని రెండవ చేతిని చాపి ఆమె అడిగినది ఇది నాకు ఇచ్చావు ఇదిగో నా పేద బిడ్డలకని చెప్పగా గర్విష్ఠుడు అణచివేయబడి మనసు మార్చుకున్నాడు ఆమెకి దానమిచ్చే వ్యక్తిగా మారిపోయాడని ఆమె చరిత్ర చెబుతుంది చాలాసార్లు మనం ఏమనుకున్నామంటే సాధించాలి తిట్టాలి కొట్టాలి తన్నాలి మనం చూపించకపోతే అప్పుడప్పుడు టిక్ టాక్ మనం ఉండకపోతే వీళ్ళు నేర్చుకోరు అని అనుకుంటాం కానీ అది క్రైస్తవ పద్ధతి కాదు అహింస అలాంటిది యేసు ప్రభు నుండి నేర్చుకున్న స్త్రీ మదర్ టెరెసా అందుకే ప్రేమకు ఒక టీచర్గా మారిపోయింది ఈరోజు మనం ఇన్ని ప్రార్థనల్లో పాల్గొని ఇంకా ద్వేషం అసూయ పగ కోపం దేవుడు చాలా బాధపడుతున్నాడు మీ మధ్యలోని ఇలాంటి సెయింట్ను ఉంచి మీకు చూపించాడు మీరేం నేర్చుకుంటున్నారని నన్ను చూసి అడిగినట్టుంది అలాగే మరియ తల్లిని చూడండి ఆమెకు కోపం రావాలి కదా ఎవరి మీద నాకైతే అనిపిస్తుంది కోపం రావాలి ఎవరి మీద ఈ శిష్యుల మీద ఎందుకు చెప్పండి నా కొడుకును పొంకి పారిపోయిన వ్యక్తులు నా కొడుకును వదిలేసి అందరూ వారిపోయారు నా కొడుకు నన్ను వదిలేసి అందరికి సేవ చేసినప్పుడు వీళ్ళందరితో ఉన్నాడు కానీ ఒక్కడు కూడా నా కొడుకుతో నిలబడలేదని కోపం రావాలి వచ్చిందా లేదు ఏం చేసింది వాళ్ళందరినీ చేరదీసి ఒక్క రూమ్లో పెట్టి పరిశుద్ధ ఆత్మ దిగి వచ్చినట్టు చేసింది క్షమాపణ రెండవ వరం మనం అరగబోతున్నాం టీచర్ జీసస్ టీచర్స్ హౌ టు ఫర్గివ్ పీపుల్ మదర్ టెరెసా వెన్ షీ రిసీవ్డ్ ద స్పిట్టింగ్ ఆన్ హర్ హ్యాండ్స్ She took that hand and stretched out that hand and asked for alms for the poor. How that changed that man with a pride. Teach us how to love and win the hearts of the people, Lord. Winning the soul is not by hitting somebody, correcting somebody, slapping somebody and threatening somebody. No. That is not the methodology of Jesus. Devudu simham kaadu, puli kaadu, gorre pilla. ఆ స్వభావం నాలో నీళ్ళు రావాలని ప్రార్థించినాం అమ్మ మరియ తల్లి అన్నిటికీ తల వంచావమ్మా భర్త అనుమానంతో పరిత్యజించడానికి ఎదురు చూసినప్పుడు తర్వాత
చాలా మంది భార్యలు ధాన్యం లేపుతారు మళ్ళీ 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 అది అట్లా చేసావు కదా ఇట్లా చేసావు కదా అని ఎప్పుడైనా చెప్పిందా? మన్నించే గుణం ఇది నాలో నీలో రావాలని ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం. మత్తయి 6:14 మత్తయి 5:43-44 నీవు మన్నిస్తేనే నేను నిన్ను మన్నిస్తానని ప్రభు చెప్తున్నాడు. ఎంతమందిని క్షమించాలో ఈ రోజైనా ప్రేమ ద్వారా నేను అందరినీ గెలవాలి, ఆ వరం నాకు కావాలని అమ్మ మరియ తల్లి ద్వారా, మదర్ తెరసా ద్వారా, టీచర్ జీసస్ ద్వారా ఈరోజు నేర్చుకుని పాడదామా. ప్రేమైన సహోదరి సహోదరులారా, నీవి యజమానుడు ప్రభువా, నీవు చెప్పే విషయాలు మాకు కొద్దిగా కష్టంగానే ఉంటుంది, కఠినంగా ఉంటుంది. మాకు కొట్టాలని, తిట్టాలని, తిరిగి పగ తీర్చుకోవాలని ఆశించే లోకం, కానీ నీ నేర్పించేది మన్నించే ఆ ప్రేమ. నాలో లేదయ్యా అని చేతులెత్తి ప్రార్థన చేద్దాం. యజమానుడా మా బోధకుడు నీవయ్యా, నీ దాసులు మేమయ్యా. యజమానుడా మా బోధకుడు నీవయ్యా, నీ దాసులు మేమయ్యా. దాసురాలు మరియ తల్లిని నడిపినట్లు మమ్ము కూడా నడుకుమయ్యాను. మరియ తల్లి నడిపినట్లు మమ్ము కూడా నడుకుమయ్యా. పునీతురాలు మదరసను దీవించినట్లు మమ్ము కూడా దీవించుమా. పునీతురాలు మదరసను దీవించినట్లు యజమానుడా మా బోధకుడు నీవయ్యా, నీ దాసులు మేమయ్యా. కోపమున్న చోటలు ద్వేషమున్న చోటలు మన్నించలేకుమయ్యా. కోపమున్న చోటలు ద్వేషమున్న చోటలు మన్నించలేకుమయ్యా. మదర్ తెరసాలా మన్నించువరని మరియ తల్లిలా తగ్గింపు మనసియుమా. యజమానుడా మా బోధకుడు నీవయ్యా, నీ దాసులు మేమయ్యా. యజమానుడా మా బోధకుడు నీవయ్యా, నీ దాసులు మేమయ్యా. ఒకవేళ మనము ద్వేషముతో ఉన్నట్టు దేవుడు మన మీద ద్వేషం చూపిస్తే ఒక్కరు కూడా బ్రతకలేం. ఎంతమందిని మన్నించలేకపోతున్నా, అవన్నిటిని గుర్తించి చేతులెత్తి మన్నించు మనసు దయచేయమని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా నా మీదను సమస్త మానవాళి మీదను దయగానండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా నా మీదను సమస్త మానవాళి మీదను దయగానండి నిత్యపితా మీ దివ్య కుమారుడను మా నాదుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము ఈ రోజు వీలు ఉంటే మదర్ తెరేసా సభస్త నడిపిస్తున్న ఆ పేదవాళ్ళు ముసలివాళ్ళు మఠం కావచ్చు అనాథ ఆశ్రమం కావచ్చు విజిట్ చేయండి ఈరోజు టైం ఉంది ఇంకా సాయం సమయం రాత్రి లోపల వెళ్ళి విజిట్ చేయండి ఏదైనా దానం ఇవ్వండి మంచిదే టుడే ఇఫ్ పాసిబుల్ ట్రై టు గో టు ఎన్ ఇన్స్టిట్యూషన్ రన్ బై మదర్ తెరేసా సిస్టర్స్ ఎంసీ సిస్టర్స్ అక్కడికి వెళ్ళేటప్పుడు దయచేసి వాళ్ళు గుడికి తీసుకెళ్ళమని చెప్పండి ఆస్క్ దెమ్ టు టేక్ యు దెమ్ టేక్ యూ టు దేర్ చాపల్ సిలువను చూడండి ఆ సిలువ క్రింద ఒక వచనం రాయబడి ఉంటుంది అన్ని మదర్ తెరేసా సిస్టర్స్ నడిపించే ఆ స్థలములలో అక్కడ ఏం రాయబడి ఉన్నదంటే దాగమగుచున్నది యోహాను 19:28 అక్కడ పెడతారు వి గో టు ద మదర్ తెరేసాస్ ఇన్స్టిట్యూషన్ జస్ట్ సి గో టు ద చాపల్ అండ్ సి అండర్ ద క్రాస్ ఇట్ ఈస్ రిటన్ ఐ థర్స్ట్ ఎక్కడి నుంచి వచ్చింది వచనం మరే మదర్ తెరేసా దానికి ఆన్సర్ ఏం చెప్పింది తెలుసా ఐ థర్స్ట్ జీసస్ సెడ్ answer from Mother Teresa is I will satiate your thirst praise the lord yesu prabhu yedustunnadu velapistunnadu emani daagamaguchundadani Mother Teresa cheppina answer enti telusa neenu nee tappikannu teerustha come be my light ani pustakam charavandi come be my light adi Mother Teresa gurinchi unna pustakam కమ్ రా నా దీపముగా వెలుగుగా ఉండుమని పుస్తకం చదవండి యేసుప్రభు అంటాడు ఈ కల్కత్తా ప్రాంతంలో ఈ శిథిల అవస్థలో ఉన్నటువంటి ఈ పేద స్థితిలో ఉన్నటువంటి ఈ స్లమ్లో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి నేను వెళితే వాళ్ళు నన్ను గుర్తుపెట్టరు నీవు నాతో వస్తావా నీవు నన్ను తీసుకువెళ్తావా విల్ యూ టేక్ మీ టు ద హోల్స్ ఆఫ్ ద పువర్ అని దేవుడు అడిగాడంట దానికి ఆన్సరే MC Sisters Congregation. Praise the Lord. ఆమెతో ప్రభు చెప్పాడు ఈ ప్రజల దగ్గరికి నేను వెళ్ళితే నన్ను గుర్తుపెట్టకపోవచ్చు నీ వస్తావా వస్తావా నాతో నన్ను తీసుకువెళ్తావా వాళ్ళ దగ్గరికి అని అడిగాడు దానికి ఆన్సరే ఆ సమస్త మరి మనల్ని చూసి దేవుడు అడుగుతున్నాడు నీ ఇంటిలోనే కొంతమంది తప్పికతో ఉన్నారు నీ ప్రేమ కోసం మీలాంటి పరిచయలో ఉన్న బిడ్డలు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏడ్పులతో కన్నీటితో వెళ్లకుండా వాళ్ళు తప్పికను తీరుస్తారా పాట ద్వారా మాట ద్వారా ప్రసంగాల ద్వారా ఆరాధన ద్వారా అని సెంటర్ను గురించి దేవుడు కళలు కని ఈ సెంటర్లో నన్ను నియమించాడు ఈ సెంటర్ మొత్తం ప్రజల తప్పికను తీర్చే సెంటర్గా మారిపోవునుగా ఆమేన్ ప్రే దట్ దిస్ సెంటర్ విల్ బి క్వంచింగ్ ద థర్స్ట్ ఆఫ్ ద పీపుల్ ఆమేన్ మదర్ తెరేసా చెప్పింది ఐ విల్ సాషియేట్ యువర్ థర్స్ట్ నేను నీ తప్పికను తీరుస్తా చేసింది ఆమె ముగించుకొని వెళ్ళింది మనము కొనసాగించాలి మరే తల్లి ఏం చేసింది దాహముతో ఈ వృద్ధా వయసులో కడుపులో బిడ్డను పెట్టుకొని జీవిస్తున్న ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళింది అది ఒక దాహం అది అర్థం చేసుకునే వాళ్ళే పరుగడి వెళుతారు అలాంటి స్థలంలో ఇద్దరు తప్పికను తీర్చే వ్యక్తులు యేసు ప్రభు తప్పికను తీర్చే మరే తల్లి మదర్ తెరేసా మేము కూడా మా వంతు ఈ భూలోక యాత్రను ముగించడానికి ముందు యేసయ్య దప్పికను తీర్చడానికి మా కోసం ప్రార్థించండి అని టీచర్స్ డే టీచర్స్ అందరి యొక్క దప్పిక ఏంటి తెలుసా నా స్టూడెంట్స్ ఒక గొప్ప స్థాయికి ఎదగాలి మీకు చెప్పి ఉంటారు చాలామంది టీచర్స్ కొన్నిసార్లు మీరు అట్లా ఎదిగినప్పుడు గర్వంతో గర్విస్తుంటారు ఆ నా స్టూడెంట్ గురువు అయ్యాడు బిషప్ అయ్యారు కార్డినల్ అయ్యారు ఓ మై గాడ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అది పాడుదామా ప్రేమణ సహోదరి సహోదరులారా యజమానుడా మరి ఎందుకు నన్ను బ్రతికించావు ప్రభు చెప్తున్నాడు నా ప్రజల తప్పికను తీర్చడానికి పాటలు పాడటానికి ఆరాధించడానికి ప్రార్థించడానికి
ఇంకొక మదర్ తెరసా నీవే అని దేవుడు ఈ ఇంటిలోనే ఉన్న ప్రజల కన్నీళ్లు తుడుతాడు ఎన్నుకొనుగా ఆమేన్ యజమానుడా మా బోధకుడు నీవయ్యా నీ దాసులు మేమయ్యా యజమానుడా మా బోధకుడు నీవయ్యా నీ దాసులు మేమయ్యా దాసురాలు మరియ తల్లిని నడిపినట్లు మమ్ము కూడా నడుపు మయ్యా కుని పురాణ మద తెరసను దీవించినట్లు యజమానుడా మా బోధకుడు నీవయ్యా నీ దాసులు మేమయ్యా దాహముతో ఉన్నానని నీ స్వరమునకు చెవులను తెరువుమయ్యా దాహముతో ఉన్నానని నీ స్వరమునకు చెవులను తెరువుమయ్యా మన తెరసలాని తప్పిదను తీర్చాలి మరియు తల్లిలా సేవించే వరమీయుమా యజమానుడా మా బోధకుడు నీవయ్యా నీ దాసులు మేమయ్యా యజమానుడా మా బోధకుడు నీవయ్యా నీ దాసులు మేమయ్యా నాకేనే టాపిక్ రాసుకున్నాను అది లెర్న్ ఫ్రమ్ మదర్ మేరీ మరియ తల్లి నేర్పించే గుణపాఠములు అలాగే ఈరోజు నాకు తోచిన రీతిలో మదర్ తెరసా నుండి టీచర్స్ నుండి తర్వాత మరియ తల్లి నుండి చాలా విషయాలు టీచర్ జీసస్ మనకు నేర్పిస్తున్నాడు ఓ టీచర్ జీసస్ టీచ్ మీ త్రూ మమ్మ మేరీ త్రూ మదర్ తెరసా త్రూ అవర్ టీచర్స్ అండ్ ఫ్రమ్ యూ Let us learn these secrets before we finish our race. Chetulati prarthana chedam. Dukkha puritamaina Yesu naduni shramalu maranamu dwara maa meedanu samasta manavali meedanu dayagaarundandi. Dukkha puritamaina Yesu naduni shramalu maranamu dwara maa meedanu samasta manavali meedanu దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి నిత్యపిదా మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తమును ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము ఈ ప్రార్థన ప్రారంభమైన సమయం నుండి కుటికాలు కుటికాల్లో ఒక వేడి స్పర్శలాగా నాకు మళ్ళీ మళ్ళీ వస్తుంది కావచ్చు పక్షవాత రోగి కావచ్చు మరి ఆ కుడి చెయ్యి కుడి కాలు ఈరోజు దేవుడు ఆశీర్వదించినట్టు చూపిస్తున్నాడు నాకు అర్థం కాలేదు ఫస్ట్ స్టార్టింగ్లోనే వచ్చింది మళ్ళీ వస్తుంది దర్ ఈస్ సంబడి మేబీ ఫీలింగ్ ద వార్మ్త్ ఇన్ ద రైట్ లెగ్ ఐ డోంట్ నో వై ఫ్రమ్ ద బిగినింగ్ ఐ డోంట్ నో మేబీ అ పారాలిటిక్ అటాక్ ఫర్ సంబడి ఆర్ సంథింగ్ కనెక్టెడ్ విత్ ద రైట్ లెగ్ బీయింగ్ హీల్డ్ ఆమేన్ కుడి కాల్లో ఆ స్వస్థత జరుగుతున్నందులకు స్తోత్రం స్తోత్రమయ్య 24/7 డిఎంఐ గ్రూప్ మీరు చేసినటువంటి ప్రార్థన ద్వారా మిమ్మల్ని నన్ను దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా వినండి వినట్టు ఒక వెళ్ళి ఉండేవారు ప్రవచనం ఇది మన మాటలు మారబోతున్నాయి ఆమేన్ మన చేతుల ద్వారా చేసే పనులు వర్ధిల్లబోతున్నాయి ఆమేన్ ఎట్లా అంటున్నారా 24/7 ఛార్జింగ్లో ఉన్నాం మనం అంటే ఆయన వైపే చూస్తూ కనెక్షన్ పెట్టుకుంటే నా మాట ఆటోమేటిక్గా మారిపోతుంది నేను పాడే విధానం మారిపోతుంది కావాలంటే చెక్ చేసుకోండి సంగమం సీడి 3వ వాల్యూమ్లో నేను ఎట్లా పాడాను ఇప్పుడు ఎట్లా పాడుతున్నాను మారుతుంది అంటే అది మన గొప్పతనం కాదు ఆయనతో ఉన్న కనెక్షన్ మీరే షాక్ అయిపోతారు కొన్ని రోజులు 24/7 గ్రూప్ చెందిన బిడ్డలు ఎందుకంటే మీరు ఒక్కరు కాదు మిమ్మల్ని చాలామంది కనెక్షన్ దేవునితో పెడుతున్నారు ఛార్జింగ్ 8700 పీపుల్ గివింగ్ యూ ఛార్జ్ ఆఫ్ హెవెన్ థ్యాంక్ యూ జీసస్ ఎస్ ఇన్ అ షార్ట్ టైమ్ ఫ్రమ్ నౌ ఇఫ్ యు రియలీ 24/7 గెట్ కనెక్ట్ టు గాడ్ యువర్ వర్డ్స్ విల్ చేంజ్ యువర్ సింగింగ్ విల్ చేంజ్ యువర్ సైట్ విల్ చేంజ్ యువర్ హ్యాండ్స్ వాట్ ఎవర్ ఇట్ డస్ విల్ ప్రాస్పర్ ఆమేన్ అదే అందుకే ఇట్లా రాశాను చాలా పోరాడాను మదర్ థెరిసాను కనెక్ట్ చేయాలి వేలాంగణి మాతను కనెక్ట్ చేయాలి టీచర్స్ డేని కనెక్ట్ చేయాలి మై గాడ్ దేవా మళ్ళీ నాకు ఎగ్జామ్ పెట్టావని అడుగుతూ రాత్రి అంతా పోరాడి పోరాడి వేరే వేరే పాటలు వచ్చాయి ఉదయం లేచినప్పుడు ఈ విధంగా ఆండవరే పాదం శరణడైందే అని ఫాదర్ బెర్క్మాన్స్ గారి పాటను ఒక రెండు లైన్ తీసుకొని మిగిలినదన్నీ ప్రభు రాపించాడు ఎస్ గాడ్ ఈజ్ సో గుడ్ యు నో హీ విల్ రైట్ విత్ యువర్ హ్యాండ్స్ అ న్యూ హిస్టరీ Amen. He will talk through your mouth and it will happen. Amen. 24/7 group, get charged. May your words bring forth good news to the people. Amen. Chudandi Luka 1:41-42 ame Zakariya intilo praveshinchi Elizabethamku vandana vachanamulu palikina aa subha vachanamulu Elizabethamma chevini padagane ame garbhamandali shishu gantulu vesadu ame pavitra aatmato paripoornuralayya ఏం చేసిందని మాలాగా 3 గంటలు ప్రసంగం చెప్పిందా లేదు ఒక్క వందన వచ్చింది కంప్లీట్ ఓ మై గాడ్ వాట్ అ బ్లెస్సింగ్ అలా మారబోతుంది మీ నోటి నుండి వెలువడే మాటలు మీ నాలుకల అభిషేకం రాబోతుంది చేతుల అభిషేకం రాబోతుంది అందుకే మరియ తల్లిని ఆ వరం కోరుకోబోతున్నా లూకా 4:22 యేసు ప్రభు ప్రేమ పూరితమైన మాటలు పలికినప్పుడు ప్రజలు అట్లానే నిలబడే వాళ్ళంట ఆకర్షింపబడి లూక్ 4:22 The graceful words came out of the mouth of Jesus. Mama Mary, nen etla ma martanatla pandugalu chestunnam polla thandrulu chestunnam theeru thivutunnam na manasu maraledhe. Teach me Jesus. Teach me through Mother Mary. Teach me through Mother Teresa. Mother Teresa ni chuse evaru adigaranta amma ee pushta rogalu purugulu bayataku vastunnayi durvasana vastundi etla muttukuntunna amma etla chestunnam ante ame cheppindanta ఆయనలో ఆమెలో యేసుని చూస్తున్నా అందుకే ఆమె చేతులను దేవుడు అలా వాడుకున్నాడు అందుకే ఇలా రాశానండి వందన వచనం పలికిన ఆనందం పంచిన మరియ తల్లి పెదవులు నాకు ఇవ్వమయ్యా పరులలో నిన్ను చూచి సేవలు అందించిన మదర్ తెరసా చేతులు నాకు ఇవ్వమయ్యా పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా లార్డ్ 24/7 వీఆర్ గెటింగ్ కనెక్టెడ్ వీ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ ట్రాన్స్ఫిగర్డ్ లైక్ దాట్ ప్రే ఫర్ ఇట్ 24 గంటలు నీతో కనెక్షన్ ఉన్న మేము ఇవన్నీ నేర్చుకోండి నీలాగా మారాలి
యజమానుడా మా బోధకుడు నీవయ్యా నీ దాసులు మేమయ్యా యజమానుడా మా బోధకుడు నీవయ్యా నీ దాసులు మేమయ్యా దాసురాలు మరియ తల్లిని నడిపినట్లు మమ్ము కూడా నడుపుమయ్యా అసురాలు మరియ తల్లిని నడిపినట్లు మమ్ము కూడా నడుపుమయ్యా పునీతురాలు మదర్ తెరెసను దీవించినట్లు మమ్ము కూడా దీవించుమా పునీతురాలు మదర్ తెరెసను దీవించినట్లు యజమానుడా మా బోధకుడు నీవయ్యా నీ దాసులు మేమయ్యా వందన వచనం పలికి ఆనందం పంచిన మరియ తల్లి పెదవులిమ్మో వందన వచనం పలికి ఆనందం పంచిన మరియ తల్లి పెదవులిమ్మో అరుణలో నిన్ను చూచి సేవను అందించిన మదర్ తెరెసా చేతులివు యజమానుడా మా బోధకుడు నీవయ్యా నీ దాసులు మేమయ్యా యజమానుడా మా బోధకుడు నీవయ్యా పెదవులలో అభిషేకం చేతుల అభిషేకం పాదాలలో అభిషేకం ఈ రోజు పండుగ ద్వారా వచ్చునుగా ప్రార్థిస్తా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గురువులుగా బేబీ క్లాస్ నుండి ఎల్కేజీ యూకేజీ నుండి ఫస్ట్ టైం చేతులను పట్టుకొని అక్షరాలు నేర్పించినటువంటి ఆ టీచర్స్ మొదలుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి మీకు ఎంతమంది కాయ కష్టం చేశారో టీచర్స్ అందరినీ ఫ్లాష్ బ్యాక్ లాగా క్విక్గా మీరు ఆలోచించి థ్యాంక్స్ చెప్పండి వాళ్ళకు, లేకపోతే ప్రోగ్రామ్ అయిన తర్వాత రాసి పెట్టుకోండి
ఎంతమంది టీచర్స్ వారిలో కొందరు చదువు చెప్పే టీచర్స్ మాత్రం కాదు ఆధ్యాత్మిక గురువులు ఉంటారు టీచర్స్ వాళ్ళని కూడా గుర్తించుకోండి ఈ రోజు నీవు ఈ స్థాయిలో ఉండటానికి ఎంతమంది పాప సంగీతను విని మంచి టీచింగ్ ఇచ్చి బయటపడు మార్గం ఇచ్చారు వాళ్ళని గుర్తించుకోండి టీచర్స్ ఆ పని చేస్తున్న ప్రతి బిడ్డను స్కూల్స్ ను అర్పించండి లార్డ్ ఐ థాంక్ యు అండ్ ప్రైజ్ యు ఫర్ ఆల్ ద టీచర్స్ హూ మేడ్ మీ టు రిసీవ్ దిస్ బ్లెస్సింగ్ ఇన్ మై లైఫ్ టుడే అండ్ ఇన్ సెమినరీ హౌ మెనీ ఫాదర్స్ ఆర్ ఫార్మేటర్స్ రిమెంబర్ దమ్ సిస్టర్స్ అండ్ ఫాదర్స్ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లా గెట్ ఇన్ టు ఫ్లాష్ బ్యాక్ అండ్ సీ హౌ మెనీ పీపుల్ పేడ్ ద ప్రైజ్ హౌ మెనీ పీపుల్ హెల్డ్ యువర్ హ్యాండ్స్ వాక్డ్ విత్ యూ రీచ్ టు ది స్టేజ్ అమ్మ మరియ తల్లి ఒక మంచి టీచర్ నీవు ఈరోజు నేను మర్చిపోలేను మా డాడీ ఒక మంచి టీచర్ పరలోకి వెళ్ళిపోయారు ఈ నెలలోనే 20వ తారీఖున మా మమ్మీని కూడా దేవుడు తీసుకున్నాడు ఆ తల్లి నాకు ఒక మంచి టీచర్ ఆమె మాత్రమే ఓపికను నేర్పించకపోతే నేను ఎంతోమందితో కోపం పడి ఎంతోమందిని నేను కోల్పోయేవాడిని ఆత్మలను అలాంటి తల్లి కోసం ఈరోజు వందనాలు అర్పిస్తున్నాను పనిమేయ మేరీ అని ఆ టీచర్ ఎక్కువగా చదువుకోకపోయినా జీవితం ద్వారా నాకు నేర్పించిన తల్లికి ఆత్మశాంతిని దయచేసి పరలోకం నుండి పనిమేయ మేరీ అని మంచు లాంటి తల్లి ఆమె పేరు పేరుకు తగిన విధంగా జీవించిన తల్లి పరలోకం నుండి ఈ ప్రజల కోసం నా కోసం ప్రార్థించమని అడుగుతున్నాను అలాగే మీ తల్లిదండ్రులు మీకు టీచర్ ఇలా కొంతమందికి మీ టీచర్ మీ తల్లి తండ్రి ఎప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మ్యూజిక్ వాయిస్ను బోసిగా చెప్తుంటాడు మా డాడీ చెప్పేవాడు నన్ను సినిమా పాటలు పాడడానికి కాదు దేవుని పాట మాత్రమే పాడాలి టీచర్ కదా టీచర్సే అట్లా నేర్పిస్తారు కొంతమంది ఏమంటారంటే పర్వాలేదు ఏదైనా చేసుకో డబ్బు మాత్రం కావాలంటారు అట్లా కాదు అలాంటి టీచర్స్ ఫ్లాష్ బ్యాక్ జస్ట్ క్విక్లీ థింక్ అబౌట్ దమ్ థ్యాంక్ గాడ్ ఫర్ దమ్ థ్యాంక్ గాడ్ ఫర్ దమ్ చాలామంది ఉన్నారండి మన లిస్ట్లో మీరే వాళ్ళందరికీ అర్పించండి అమ్మ మరియ తల్లి నీ కుమారుడు యేసు ప్రభుకి ఎట్లా టీచింగ్ చేశావు తర్వాత ఎంత గొప్ప టీచర్ అయిపోయాడు ఆయన మదర్ తెరిజా సిస్టర్స్ అందరికీ ఎలా నేర్పించావు ఈరోజు మేమందరం నీ నుండి నేర్చుకుంటున్నాం టీచర్స్ మీకు స్తోత్రం శ్రద్ధాంజలి అర్పిస్తాం పాడదామా ప్రేమైన సహోదరి సహోదరులారా మత్తయి 23:8-11 మీరు బోధకులను నిర్మించుకోవలదు క్రీస్తు ఒక్కడే మీ బోధకుడు అని యేసు ప్రభు నేర్పించాడు Matthew 23:8-11 నో బడీ ఈస్ యువర్ టీచర్ క్రైస్ట్ ఈస్ యువర్ టీచర్ లెట్ హిమ్ టీచ్ అస్ సీక్రెట్స్ త్రూ మమ మేరీ అండ్ మదర్ తెరిసా టుడే యజమానుడా మా బోధకుడు నీవయ్యా నీ దాసులు మేమయ్యా యజమానుడా మా బోధకుడు నీవయ్యా నీ దాసులు మేమయ్యా దాసురాలు మరియ తల్లిని నడిపినట్లు మమ్ము కూడా నడుపుమయ్యా దాసురాలు మరియ తల్లిని నడిపినట్లు మమ్ము కూడా నడుపుమయ్యా పునీతురాలు మదర్ తెరెసను దీవించినట్లు మమ్ము కూడా దీవించుమా పునీతురాలు మదర్ తెరెసను దీవించినట్లు మమ్ము కూడా దీవించుమా యజమానుడా మా బోధకుడు నీవయ్యా నీ శిష్యులు మేమయ్యా గురువుగా బోధకుడుగా శిష్యులకు నేర్పినట్లే ఆత్మీయ విద్య నేర్పుమా బోధకుడుగా శిష్యులకు నర్పినట్లు ఆత్మీయ విద్య నేర్పుమా
మరియ తల్లి ప్రార్థన ద్వారా మదర్ తెరెసా ప్రార్థన ద్వారా శిశుల వలె మమ్ము మార్చుమా మరియ తల్లి ప్రార్థన ద్వారా మదర్ తెరెసా ప్రార్థన ద్వారా శిశుల వలె మమ్ము మార్చుమా ఆండవరే ఉం పాదం శరణడైందే అడిమై నానయ్యా యజమానుడా మా బోధకుడా యజమానుడా మా బోధకుడా మదర్ తెరెసా వలె మరియ తల్లి వలె మమ్ము కూడా దీవెనగా మార్చుమయ్యా యజమానుడా ఓ గ్రేట్ టీచర్ ఓ బోధకుడా మా టీచర్స్ అందరిని బట్టి నీకే స్తోత్రములు థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఆల్ అవర్ టీచర్స్ లార్డ్ వి వర్షిప్ యు లార్డ్ వి అడోర్ యు లార్డ్ హల్లెలూయా ఈ 8వ రోజున వదన ప్రార్థన ద్వారా గొప్ప కార్యములు స్వస్థతలు అద్భుతములు జరుగును గాక హృదయ ఏకలే అప్రవీణ మీద అతి మైత్రి మనకు సంఘర్షణ నీ దాసులు నీ శిష్యుడు నేర్చుకోవటానికి ప్రతి 3 గంటలు ఇలా కూర్చున్నాము ఓ టీచర్ బోధకుడా నేర్పుమయ్యా ప్రార్థించి ముగిస్తాం దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి ప్రత్యేక ప్రకటన విన్న తర్వాత చివరి ఆశ్రమంలో కొరకై ప్రార్థించుదాం ఎల్లుండి బుధవారం సాయంత్రం నుండి శనివారం మధ్యాహ్నం వరకు మరియన్ రిట్రీట్ అంటారు మరియ తల్లి గురించే ప్రసంగాలు ఉంటాయి ఇంగ్లీష్ వడకంలో 3 రోజులు ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరికీ ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో వెనస్డే ఈవినింగ్ టు సాటర్డే ఆఫ్టర్నూన్ వీ విల్ హ్యావ్ అ స్పెషల్ రిఫ్లెక్షన్ ఆన్ మమ్మ మేరీ యూ కెన్ ఇమాజిన్ వాట్ ఆర్ బ్లెస్సింగ్స్ యుల్ గెట్ షీఈస్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ షీఈస్ బ్లెస్డ్ అమంగ్ విమెన్ మరియన్ రిట్రీట్ విల్ బి హ్యావింగ్ సో టెల్ అబౌట్ దిస్ టు ఆల్ ద పీపుల్ పాసిబుల్ యూ ఆల్సో కమ్
you can celebrate Mother Mary's feast today here, 8th. So, come and be blessed. Alagi Primana Sagodri Sagodrilara, Raboye, Rojrilo, Devudu Manalandarni Divinchi, Jubilee Eppudu Jaragalani, Prabhu Nirnayamlo Unnado, Prabhu Aa Datanu Manaku Chupinchi, Divinchamani Prarthinchukondi, Pratyeka Prarthanalu, Mari 8వ Tariki Edaina Program Unte, Mari Nenu Announce Chestanu, Endukante చాలా ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. వాళ్ళ ప్రభు చిత్తమైతే ఒక రోజరీ సాయం సమయం చేయడానికి వీలు ఉంటే అనౌన్స్ చేస్తాను. ఇన్ కేస్ వీ హ్యావ్ టైమ్ విత్ రిట్రీట్ అండ్ సో ఆన్ టు జస్ట్ హ్యావ్ అ వన్ రోజరీ మేబీ ఇన్ ది ఈవినింగ్, ఇఫ్ గాడ్ విల్లింగ్, ప్లీజ్ వెయిట్ ఫర్ ది అనౌన్స్మెంట్. మీలో కొంతమందికి డౌట్, ఇప్పుడు 9 రోజులు అయిపోతుంది, మన పండుగ 11వ రోజే కదా, అప్పుడు దాకా ఏంటిది? ఒకవేళ మీలో ఎవరైనా ప్రతిరోజు ఈ నవదినాలు అయిన తర్వాత కంటిన్యూస్గా మరియ తల్లికి అర్పించి ప్రార్థన చేసుకోవాలంటే మీరు ఇలాంటి 3 గంటల ప్రార్థనలో మళ్ళీ ఒకసారి మీ ఉద్దేశములను రాసి ప్రభువును అర్పించవచ్చు. 9:30 పూజలో అర్పించవచ్చు. ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, దయగల తండ్రి, మదర్ తెరసా పండుగ స్తోత్రములు మేము ఒక్కొక్కరి కోసం అందిస్తున్న శుభవేళను 8వ రోజు మరి మరియ తల్లి వెలాంగణి మాత ఆరోగ్య మాత పండుగ స్తోత్రములు చెల్లించేస్తున్న నవదన ప్రార్థన జరుపుతుండగా మాకు విద్య నేర్పించిన అధ్యాపకులు టీచర్స్ అందరినీ స్మరిస్తుండగా ఈ 3 రకమైన ఆశీర్వాదములు మా మీద ప్రజల మీద వచ్చను గాక. ఆమేన్. థాంక్ యూ లార్డ్ ఫర్ మమ్మా మేరీస్ వండర్ఫుల్ నవీన దట్ ఇస్ గోయింగ్ ఆన్. థాంక్ యూ లార్డ్ ఫర్ మదర్ టెరెసా హూ ఇస్ రెండ్వీ ఇన్ హెవెన్ ఫర్ అస్. థాంక్ యూ ఫర్ ఆల్ ద టీచర్స్. లెట్ దీస్ 3 కైండ్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ కమ్ అపాన్ యూ అస్ ఐ ప్రే అండ్ బ్లెస్ మీ అండ్ యూ. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక, సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా మదర్ తెరెసా ప్రార్థన ద్వారా మన నడిపించిన గురువులు టీచర్స్ ద్వారా ప్రత్యేక దీవెన దయచేసి ఆశీర్వదించును గాక. మే దిస్ 3 కైండ్స్ ఆఫ్ బ్లెస్సింగ్ టు అవర్ టీచర్స్ మదర్ తెరెసా, మమ్మ మేరీ, కమ్ అప్ ఆన్ ఇన్ ది నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. యజమానుడా, మా టీచర్ బోధకుడు గురువునివయ్యా, నీ దాసులు మేమయ్యా. గాడ్ బ్లెస్ యు.